తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను తప్పుబట్టిన సీదిరికి కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఏపీ వాళ్ళు హైదరాబాద్ రాకపోతే తెలంగాణలో ఏముందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీదిరి అప్పలరాజు వైసీపీ నేతల వ్యాఖ్యలను తప్పుబట్టిన పవన్ కళ్యాణ్ పాలకుల మాటలు ప్రజల మనసులను నొప్పించేలా ఉండకూడదని చెప్పారు పాపం కవితకలాగా అలాంటి చాట్లు కూడా లేవు మా దగ్గర మీలాగా లిక్కర్ స్కామ్లు అలాంటివేం లేవు మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి నేను హరీష్ రావును కోరుతా ఉన్నాను ఇగ్గు లేకుండా ఒకవేళ ప్రైవేటైజ్ చేస్తే మేము బిడ్డేస్తామని చెప్తావా అంటే ఏంటి దాని అర్థం ప్రైవేటైజేషన్ నువ్వు అనుకూలమా వ్యతిరేకమా బంగారు తెలంగాణ అని చెప్పి తీసుకున్నారు కదా ఏంటి దొరలపాలలో ఏం జరుగుతుంది నువ్వేమో మంత్రివి మీ మామగారు ఏమో ముఖ్యమంత్రి ఆయనకు కొడుకు ఆయనో మంత్రి తెలంగాణ మీ జాగిరా మీరు ఒక ప్రాంతీయ ఉగ్రవాదు నువ్వు మీ మామ కొడుకు మీ మామ కూతురు మీరందరూ కూడా ప్రాంతీయ ఉగ్రవాదు పనికిమాలిన మాటలు ఆపి మీ పనేదే మీరు చూసుకోండి మా ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రావడం మానిస్తే అక్కడ ఏముండదు అడుక్కు తినడం తప్ప మీ బిడ్డింగ్ వరకు రాకూడదని మనమంటుంటే బిడ్డింగ్కి వస్తే మేము బిడ్డింగ్ వేస్తామని చెప్తున్నారు ఏంటి నాకు అర్థం కాదు ప్రభుత్వ సంస్థలు ఎక్కడైనా బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేస్తాయి మంత్రి హరీష్ రావు గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఆయన ఏ కాంటెక్స్ట్ లో చేశారు అది ఇవన్నీ అది వేరే ఇది కానీ దానికి స్పందిస్తూ ప్రతి విమర్శ చేస్తూ వైసీపీ మంత్రులు కానీ వైసీపీ నాయకులు కానీ తెలంగాణ ప్రజలను తిట్టడం తెలంగాణ ప్రాంతాన్ని విమర్శించడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం నాకు వ్యక్తిగతంగా చాలా మనస్తాపం కలిగించింది దయచేసి వైసీపీ నాయకులందరికీ విన్నపం కొంచెం నోరందరూ కూడా కొంచెం అద్దులో పెట్టుకోండి మీరు తిట్టాలి అనుకుంటే ఆ వ్యాఖ్యలు కించపరిచేలాగా మీకు ఉన్నాయనుకున్నప్పుడు ఆ సదరు మంత్రిని కానీ వ్యక్తిని కానీ అనండి దీంట్లోకి ఇలాంటి వివాదాల్లోకి తెలంగాణ ప్రజానీకాన్ని దయచేసి లాక్కండి అది ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు ప్రజల్ని పాలకుల నుంచి వేరు చేయమని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా వైసీపీ సీనియర్ నాయకులు కూడా మీరు దీని మీద స్పందించాలి ఒక జాతి జాతిని తిరుగుతున్నప్పుడు మీరందరూ ఏం చేస్తారు మీ అందరికి వ్యాపారాలు లేవా మీ అందరికి తెలంగాణలో మీ అందరికి ఇళ్ళు లేవా వాకిళ్ళు లేవా మీ అందరికి తెలంగాణలో వ్యాపారాలు లేవా బొత్సగారులు అంటే ఇక్కడంతా కేబుల్ వ్యాపారాలు చేసిన వాళ్ళు కదా ఒకప్పుడు ఇప్పటికి ఉన్నాయో నాకు తెలియదు కానీ దయచేసి మీరు మీ మంత్రివర్గంలో ఎవరన్నా సరే మీ ఎమ్మెల్యేలు కానీ అదుపు తప్పి మాట్లాడితే ముఖ్యమంత్రితో సహా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకి బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది